వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 313వ నామం ఓం నాగపత్ని స్తుతి ప్రేతాయ నమః. కాళీయుడు అనేటువంటి క్రూర నాగుని యొక్క పత్నులు తమ యొక్క పతి దుష్టుడైనా సరే తమకు సంరక్షకుడని అటువంటి పతిని రక్షించమని చెప్పి స్తోత్రం చేస్తే ప్రీతి పొందాడు. అంటే ప్రీతి పొందాడు ఆయన అని చెప్పుకుంటే చాలా అండి, విడిచిపెట్టాడా కాళీయుణ్ణి అంటే నాగపత్ని స్తుతి ప్రీతాయ నమః అంటే ఆ యొక్క పత్నుల యొక్క స్తోత్రమునకి ఆయన ప్రీతుడయ్యాడు అంటే కాళీయుడు రక్షింపబడ్డాడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు కూడా కొంతమంది పాపములు చేస్తారు, ఆ పాపములు చేసినటువంటి వాళ్ళని రాజన్యులు శిక్షిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఆయన ఆత్మబంధువులు దేహబంధువులు ఎవరి భాగవతునికి చెందినటువంటి వాళ్ళో వాళ్ళందరినీ దర్శించి వాళ్ళందరికీ కష్టం వస్తుంది అని చెప్పి దుష్టుణ్ణి కూడా కొంతకాలం పాటు ఆయన సంరక్షిస్తాడు. అది భగవంతుడిలో ఉండేటువంటి గొప్పతనం. దీన్నే పరమాత్మ గీతలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను మాత్రమే రక్షిస్తాను అని అనలేదు. సాధువులంటే నిరంతరం భగవంతుణ్ణి తలుస్తూ ఆశ్రయించి ఆరాధించి ఆయన యందే మనస్సును రమింపజేసుకుంటూ ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలా ఆశ్రయించి ఆనందించేటువంటి వాళ్ళని మనస్సును అర్పించినటువంటి వాళ్ళని భగవంతునికి సాధువులు అని అంటారు. అటువంటి సాధువుల యొక్క దేహ బాంధవుల్ని ఆత్మ బాంధవుల్ని స్వామి కాపాడుతాడు. ఎందుకంటే వాళ్ళకి కష్టం వస్తే ఈయనకి భాగవతుడికి కూడా కష్టం వస్తుంది. కనుక భాగవతునికి వచ్చేటువంటి కష్టాన్ని భగవంతుడు భరించలేడు. ఎందుకంటే భగవంతుడికి భక్త ప్రీతి అంతగా ఉంటుంది. కనుక భాగవత ప్రీతితో ఆయన దుష్టుణ్ణి కూడా క్షమిస్తున్నాడు. ఇక్కడ కాళీయుడు నిజానికి ఎంతోమంది అమాయకమైనటువంటి జీవుల్ని సంహరించాడు, అంతేకాకుండా మూగజీవాలని సంహరించినటువంటి వాడు. కానీ నాగపత్నులు కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు, విష్ణుభక్తి తత్పరతతో వాళ్ళు ఎప్పుడూ కూడా నాథుని యొక్క దౌర్జన్యానికి భయపడుతూ ఉంటారు, విష్ణువుని స్మరిస్తూ ఉంటారు. కనుక విష్ణువు ఒక రూపాన్ని పొంది ద్వాపరయుగంలో అసుర శిక్షణ చేస్తూ ధర్మ సంస్థాపనం చేస్తూ ఉండేటువంటి వేళ ఈ కాళీయుని యొక్క శిరస్సులోంచి విషాన్నంతా కూడా ఆయన కక్కించాడు. అప్పుడు ఇక ఆయన చావబోతున్నాడు. ఇప్పుడు గర్వము నుంచి దూరుడైపోయాడు ఆయన. అలా గర్వ విదూరుడైనటువంటి కాళీయుడిని కాపాడమని చెప్పి నాగపత్నులన్నీ కూడా ప్రార్థించే కృష్ణ, వీడికి ఎంతటి భాగ్యం కలిగింది. లక్ష్మీదేవి ఏ పాదాలని చిగుళ్ళ వంటి చేతులతో ఒత్తుతూ ఉంటే తావన్మాత్ర స్పర్శకే అవి కందిపోతూ ఉంటాయో, అంతటి సుకుమార పాదాలని నీ శిరస్సు పైన వీడు వహించాడు. అంతేకాదు ఏ యొక్క పాదాలను తమ యథగదుల్లో నిలుపుకుని మహర్షులు తపస్సులు చేస్తూ ఉంటారో అటువంటి పాదాలను దర్శించాలని చెప్పి వాళ్ళు నిరంతరం కూడా అలా వృచ్చిపోతూ ఉంటారు. శరీరాన్ని అలా కర్మ చేత భక్తి చేత అనేకమైనటువంటి యోగ భూమికల్లో విరాజిల్లుతూ వాళ్ళు అలా విలవెల్లాడిపోతూ ఉంటారే, అటువంటి పాదాలు ఎటువంటి వాడికి వచ్చి నెత్తిని పెట్టావా? ఇంతకన్నా ఏం కావాలి కృష్ణ ఈ కాళీయుడికి? ఈయన వల్ల ఈయనకు పత్నులు అవటం వల్ల మేము కూడా ధరించాం. ఇంతటి భాగ్యాన్ని కాళీయుడికి అనుగ్రహించో మాకు అనుగ్రహించో తద్వారా. కనుక ఇప్పుడు ఇతను విషానికి దూరం అయిపోయాడు, నీ పదభక్తుడైపోయాడు. ఇప్పుడు నీ పదముద్రలు కలిగినటువంటి వాడు కనుక ఈయనకి ఇక ఆ గరుడిని భయము లేదు, మృత్యు భయం లేనటువంటి వాడిగా అయిపోయినటువంటి కాళీయుడి యొక్క భార్యలు అయ్యేట్లుగా మాకు చేసావు కృష్ణ అని చెప్పి కాళీయుడి యొక్క పత్నులంతా కూడా గొప్ప పతిరక్షణం కోసం స్తోత్రం చేశారు. ఆ నాగపత్ని స్తుతికి ఆయన ప్రీతుడయ్యాడు అని అంటే పరమాత్మ యొక్క దయను మనం తలుచుకోవాలి. అంటే మన మనస్సు నాగపత్ని లాంటిది, మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా కాళీయుని యొక్క విషం లాంటివి. ఈ విషంతో మనం కర్మఫలాలని అనుభవించవలసిన స్థితి వస్తుంది. అయితే భగవద్ ఆశ్రయణ అనేటువంటిది నాగపత్నుల లాంటిది కనుక దానితో మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మనం చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా అవి అనుభవంలోకి వచ్చినా అవి ఎక్కువగా పీడ అనేటువంటివి మనకు కలిగించవు,
నిర్విషంగా చేసి విషకల్బిషమైనటువంటి ఆలోచనలు తొలగించి భగవద్ అనుగ్రహత్వాన్ని మనకి కటాక్షిస్తాయి. కనుక మనం ఎప్పుడూ కూడా ఓం నాగపత్ని స్తుతి ప్రీతాయ నమః అనేటువంటి నామాన్ని పఠించి ఆ కాళీని పత్నులు చేసినటువంటి స్తోత్రము వలె మనం కూడా మనసులో భావన చేస్తే పరమేశ్వరుని యొక్క శ్రీనివాసుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి మరో నామం 314వ నామం ఓం ప్రళంబాసురఖండనాయ నమః. ప్రళంబాసురుణ్ణి చంపినటువంటి వాడు, ప్రళంబుడనేటువంటి అసురుడు గోపబాల రూపంతో గోపబాలుడితో చేరి బలరాముణ్ణి చంపాలి అని చెప్పి ఎత్తుకుపోతూ ఉంటే అది తెలిసి బలరాముడు అతన్ని చంపివేశాడు. బలరాముడు కూడా హరి అవతారమే కాబట్టి వెంకటేశ్వరునికి అది బలరామ నామం కూడా అన్వయం అవుతుంది. కనుక ఈ యొక్క నామము ద్వారా బలరామ శక్తిని, తద్వారా శ్రీకృష్ణదేవ శక్తిని, తద్వారా శ్రీనివాస శక్తిని మనం ఆశ్రయిస్తున్నాం. ఒకప్పుడు పిల్లలుగా ఉండేటువంటి వేళ గోపకులు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. అంటే ఒక పసిపిల్లవాడు మరో పసిపిల్లవాడిని భుజం మీద ఎక్కించుకుని అలా ఊరేగుతూ ఉండటం అదొక ఆట. అలా అందరూ కృష్ణుణ్ణి ఇంకొకరిని అలా ఎత్తుకుని వెడుతూ ఉన్నారు. ఇంతట్లో ఈ ప్రళంబాసురుడు అనేటువంటి వాడు బలరాముడిని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళి సంహరించాలనుకుంటున్నారు. అటువంటి సమయంలో ఆ యొక్క ప్రళంబాసురుడు ఎంతోమందిని అలా ఆటలో బాలకుడుగా మారి సంహరించడం అనేటువంటిది చేయటానికి వచ్చాడు అని చెప్పి గ్రహించి బలరాముడు ఎంతో బలం కలిగినటువంటి వాడు, ఆయన సంహరించేశాడు ఆ ప్రళంబాసురుణ్ణి. ప్రళంబాసురుణ్ణి బలరాముడు సంహరించిన బలరామస్వరూపుడుగా ఉండేటువంటి కృష్ణ పరమాత్మ శక్తిని మనం భావించి కృష్ణుడే మరొక రూపంలో ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని ఆయన సంహరించాడు కనుక మనం ఓం ప్రళంబాసురభండనాయ నమః లేదా ప్రళంబాసుర ఖండనాయ నమః అనేటువంటి నామంతో మనం ఆయన్ని కీర్తిస్తే మాయా రూపంలో వచ్చి వంచన చేసినటువంటి ఆ ఆసురి భావనను పరమాత్మ సంహరించాడు అని గ్రహించాలి. ప్రళంబాసురుడు అంటే వంచనకు ప్రతిరూపం వాడు. ఓం ప్రళంబాసుర ఖండనాయ నమః అని అన్నామంటే ఆ ప్రళంబాసురుడిగా ఉండేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడైనటువంటి ఆ యొక్క బలరాముడు కానీ ఆ బలరామ స్వరూపుడైనటువంటి విష్ణుదేవుడు కానీ మనని వంచన నుంచి కాపాడుతాడు. కాబట్టి వంచనతో కూడినటువంటి కలియుగంలో అలసత్వం, మందబుద్ధిత్వం, అల్పతరాయిత్వం, ఉగ్రరోగ సంకలితత్వం అనేటువంటి మనస్సుకు అనేక లోపాలు కూడా ఉన్నాయి. ఈ లోపాలు పోతాయి, ఈ పాపిష్టి స్వభావం కలిగినటువంటి వారి నుంచి మనకి రక్ష కలుగుతుంది. కనుక అటువంటి ప్రళంబాసుర ఖండనుడైనటువంటి శ్రీ వెంకటాద్రి కృష్ణుణ్ణి మనం ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 315వ నామం ఓం దావాగ్ని బలహారిణే నమః. దావాగ్ని మృంగి గోపబాలుర్ని గోవుల్ని రక్షించినటువంటి వాడు. ఒకప్పుడు ఒక దవాగ్ని రూపంలో భయంకరంగా వచ్చి గోవులన్నింటినీ భస్మం చేసేయాలని ఓ ఆసురి శక్తి విజృంభించింది. అప్పుడు కృష్ణ పరమాత్మ గోవుల యొక్క ఆర్తితో కూడినటువంటి ధ్వనిని విని ఆ కార్చిచ్చు నుంచి కాపాడేసినటువంటి వాడు. పరమాత్మ ఎంత దయా హృదయంతో విరాజిల్లాడో మనం గమనించాలి. ఈ దావాగ్ని అంటే ఏమిటి అంటే మనం సంసారం అనేటువంటి దాంట్లో అగ్ని చేత దగ్ధమవుతూ ఉంటాం. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం అనేటువంటి 6 రకములైనటువంటివి చిన్న చిన్న అగ్నులు. ఈ అగ్నులన్నీ కలిసేయి అని అంటే ఇవి అరిషట్ వర్గము కదా, దేనివల్ల ఏది వస్తుందో కూడా తెలియదు. కామాత్ సంజాయతే క్రోధ అంటాడు పరమాత్మే. కనుక క్రోధము, లోభము, లోభము, మోహము, మోహము, మదము, మదము, మాత్స ఇవన్నీ ఒకటిగా చేరాయి అంటే జీవుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఈ సంసారంలో అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాడు. ఆ యొక్క అరిషట్ వర్గ సమూహము నుంచి వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి వేడికి తట్టుకోవాలి అని అంటే పరమాత్మ అనేటువంటి చల్లని అనుగ్రహ స్వరూపుని యొక్క కటాక్షం ఉండాలి. మనం గోవులు వంటి వాళ్ళం అంటే ఇంద్రియాలు
గోశబ్దానికి ఇంద్రియములు అనేటువంటి అర్థం ఉంది. అంటే పరమాత్మ ప్రత్యక్షంగా ద్వాపరయుగంలో గోవుల్ని దావాగ్ని నుంచి రక్షించినటువంటి వాడు అని మనం ఓం దావాగ్ని బలహారినే నమః అంటే చెప్పుకుంటూ ఉన్నాం. కానీ సంసారం అనేటువంటి అనలంలో ఈ అరిషడ్ వర్గములు అనేటువంటి శిఖల ద్వారా ఈ అగ్నిదగ్ధము కాకుండా మనం రక్షింపబడాలి అని అంటే చల్లని ఆ యొక్క దయాంతరంగుడైనటువంటి వెంకటాద్రి కృష్ణుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఎన్ని విధములైనటువంటి అసురుల బారి నుంచి, ఎన్ని రకములైనటువంటి ఆసురీ శక్తుల బారి నుంచి పరమాత్మ రక్షించాడు ఆ నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళని. ఓ పక్క కంసుని యొక్క దౌష్ట్యం మధురానగరం నుంచి సాగుతూ ఉంటే బాలహంతక అయినటువంటి ఒక స్త్రీ వచ్చేసింది, ఆ పోతను సంహరించాడు. అలాగే బండి రూపంలో వచ్చినటువంటి అసురుణ్ణి సంహరించాడు. అలాగే సుడిగాల రూపంలో వచ్చేటువంటి రాక్షసుని ఆయన సంహరించాడు. ఇలా ఆసురీ శక్తి అంతా నిండి ఉంటే అనలంలో ఉండేటువంటి ఆసురీ శక్తిని కూడా సంహరించి గోవులను రక్షించాడు. అలాగే ఆ బలవంతుడైనటువంటి కాళీయనాగుడి నుంచి ఆ హ్రదం నుంచి తరివేసి ఆ మడుగులో నీళ్లు మళ్ళా హాయిగా తాగేట్లుగా చేశాడు. పరమాత్మ ఎన్ని రకములైనటువంటి పాంచభౌతిక వికారాలతో ఉండేటువంటి ప్రకృతిలో మనం రక్షిస్తున్నాడో మనం గమనించాలి. ఎందుకంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా పరమాత్మ చేత సృజింపబడ్డాయి. వీటిల్లో కొన్ని వికారాలు వచ్చి జీవుణ్ణి బాధించవచ్చు. అందువల్ల పాంచభౌతికమైనటువంటి ప్రకృతి నుంచి భగవంతుడే మనం రక్షించగలడు. ఎందుకంటే ఈ నీళ్లు కానీ ఇవి కానీ వచ్చాయి అని అంటే ఆయన వల్లే మొట్టమొదట జలం వచ్చింది అని వేదం చెప్తోంది. అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష, ఇలా క్రమంగా పురుషుడు వచ్చాడు. అపయేవ ససర్ జాదవ్ అన్నారు కదా. కాబట్టి నీళ్లు కానీ, నింగి కానీ, గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ ఇవన్నీ కూడా ఆసురీ శక్తులుగా మారచ్చు. కాబట్టి ఇలా పాంచభౌతిక వికారాలైనటువంటి శక్తుల నుంచి కూడా ఎప్పుడూ కాపాడేటువంటి వాడు పరమాత్మయే. విశేషించి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదాల బారిన పడేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తలుచుకోవాల్సింది ఓం దావాగ్ని బలహారిణే నమః. అలాంటి ప్రమాదం ఉంది అని తెలిస్తే మనం ఈ నామాన్ని పట్టుకుంటే ఆ వెంకటాద్రి కృష్ణుడు మనను పరిరక్షిస్తాడు. కనుక ఒక్కొక్క నామం ఒక్కో విధమైనటువంటి శక్తిని మన యందు అది నింపుతూ ఉన్నది. ఓం దావాగ్ని బలహారిణే నమః అంటే గోవులను రక్షించినటువంటి వాడు ఆ దావాగ్ని అనేటువంటి ఆసురీ శక్తి నుంచి మన్ని తాపత్రయాగ్ని నుంచి రక్షించలేడా, తప్పకుండా కరావలంబిస్తాడు, పరిరక్షిస్తాడు. అయితే మనకు ఉండవలసింది ఏమిటి అంటే రక్ష ఇష్యతీతి విశ్వాస. ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి వాళ్ళు సుధాముడు, ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి వాళ్ళు కుబ్జా ఇత్యాదులు, ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులైనటువంటి వాళ్ళు కుచేలుడు ఇత్యాదులందరూ కూడా. ఆ రెప్పపాటు కాలంలో కృష్ణుణ్ణి పట్టుకుపోయినటువంటి వాడు అక్రూరుడు. మరి అక్రూరుణ్ణి క్రూరుడని గోపికలందరూ కూడా నిందించి ఉండవచ్చు. ఎందుకంటే కంటి పాప వంటి మా కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోతావా అన్నారు. అక్రూరుడు కేవలం భగవంతుని భక్తుడు. ఆయన కృష్ణుణ్ణి తీసుకువెళ్ళింది ఆ యొక్క కంసుని ఆదేశంతో. కృష్ణుని భక్తుడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు, అద్య మే సఫలం జన్మ సుప్రభాత చమే నిషా అన్నాడు. స్వామి నిన్ను చూసినటువంటి ఉదయం నాకు సుప్రభాతమైంది. ప్రభాతం రోజు కావచ్చు, సుప్రభాతం అవ్వాలి అంటే భగవంతుని యొక్క దర్శనం కావాలి. కాబట్టి పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి ఆసురీ శక్తుల నుంచి మనం రక్షించేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఓం దావాగ్ని బలహారిణే నమః అంటే ఆ రోజు గోవుల్ని ఏ విధంగా అయితే స్వామి దావాగ్ని నుంచి కాపాడాడో అలాగా మనల్ని కూడా మేఘాల్లోంచి పడేటువంటి పిడుగుల నుంచి, కార్చిచ్చుల నుంచి, అరణ్యాల్లో ఉండేటువంటి కార్చిచ్చుల నుంచి, లేదా అగ్ని ప్రమాదాల నుంచి, ఈ జఠరాగ్ని నుంచి, లేదా అనేక విధములైనటువంటి భౌమమైన అగ్నుల నుంచి, అనేక విధములైనటువంటి బడబానలాలు ఇత్యాదుల నుంచి కాపాడేటువంటి వాడు పరమాత్మయే అని ఆ విశ్వతోముఖుడైనటువంటి స్వామిని ప్రార్థిస్తే మనకు ఆ స్వారస్యం అనుభవైక వేద్యం అవుతుంది. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంరక్షణ దీక్షలో ఉండేటువంటి మహాద్భుతమైనటువంటి మరో నామం
సహస్రనామావళిలో అనర్ఘరత్నం 316వ నామం ఓం ఫలాహారిణే నమః. ఆయన వనాల్లో సంచరిస్తూ ఏ ఏ కాలంలో ఏ ఫలం ఉంటే ఆ ఫలాన్ని ఆయన స్వీకరించాడు. మనం కేవలం ఏదో ఒక పండే తినాలని నాకు ఆ పండే ఇష్టమండి అని అనుకోకూడదు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫలం లభిస్తుంది. మనకి కాశ్మీర దేశం నుంచి వచ్చేటువంటి ఫలాలు మనం స్వీకరించవచ్చు, ఆపిల్ పండు అని అంటూ ఉంటారు ఆధునికంగా. అలాగే జామ పండు ఇత్యాదులు తింటే, ఆపిల్ పండు తింటే ఎలా అయితే శరీరంలో రక్తపుష్టి కలుగుతుందని అంటున్నారు, అలాగే జామ పండు తింటే హృద్రోగాదులు తొలగిపోతాయని స్పష్టంగా చెప్పారు. అలాగే నేరేడు పళ్ళు ఇత్యాదులు మధుమేహ వ్యాధి నిరోధకాలుగా ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అవి వర్షాది కాలాల్లో ఉంటాయి. అలాగే శీతాది కాలాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఫలాలు ఉంటాయి, వాటిని సీతాఫలాలు అంటారు. మామూలుగా సీతాఫలం అంటే సీతలో సి లేదా సత్వగుణంలో సి రాస్తూ ఉంటారు. శీతాకాలంలో పండుతుంది కాబట్టి సీతాఫలం అంటారు. శనివారంలో చా రాయాలి. సీతాఫలాలు కనుక తింటే మనలో బాగా ఆ యొక్క పుష్టి అనేటువంటిది చేకూరుతుంది. అంతేకాకుండా దీర్ఘకాల జీవనం ఏర్పడుతుంది. బాల్యావస్థలో లేదా శరీరం బాగా తట్టుకునేటువంటి యవ్వనావస్థలో ఆయా కాలాల్లో ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఫలాలు తినటం వల్ల మనకి బాగా పుష్టి కలుగుతుంది. అయితే ఈ ఫలాదుల్లో ఉండేటువంటి లోపాలు పోవాలంటే ఏం చేయాలి? అదిగో భగవంతుడు ఓం ఫలాహారిణే నమః అని ఆయనకి నివేదన చేసి, ఆ వెంకటాద్రి కృష్ణునికి నివేదన చేసిన తర్వాత ఆ ఫలాన్ని తింటే దానిలో ఎటువంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఎందుకంటే పరమాత్మకు ఒకడు వెళ్ళి విష ఫలాలు పెట్టేట, అయితే తను పెట్టినటువంటి విష ఫలాలు అని ఆయనకి తెలియదుట. మనకి స్కాంద పురాణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతం, పూర్వం నృమేధుడు అనేటువంటి ఒక మహర్షి అరణ్యంలోకి వెళ్ళాడు. మంచి ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని విషఫలాలు అద్భుతమైనటువంటి కాంతితో ఉంటాయి, బాగా పసుపు పచ్చతో మంచి సువాసనిస్తూ కొన్ని విషఫలాలు ఉన్నాయట. పాపం ఈయనకి తెలియదు, అమాయకమైనటువంటి ఋషి ఆ నృమేధుడు. ఇటువంటి ఫలాలు మనం తినేయకూడదు, వెంటనే ఆకలితో ఉన్నాడు. అయినా సరే పరమాత్మ ఆ ఫలాలు తినాలి తినాలి. ఆయన తిన్న తర్వాత దానిలో శక్తిని ఆయన గ్రహించిన తర్వాత ఆయన విసర్జించినటువంటి ఆ యొక్క శక్తిని మనం స్వీకరించాలి అని చెప్పి పట్టుకెళ్ళాడు. భగవంతుడు అమృతస్వరూపుడు, తద్భిన్నమైనటువంటి స్వరూపుడు, అన్ని విధములైనటువంటి శక్తులు, సమాహార స్వరూపం విశ్వం విష్ణు. ఈ విశ్వంలో ఉండే సమస్తమైనటువంటి కాలకూటం కూడా ఆయన శక్తే. కాబట్టి ఆ కాలకూటాదులు కూడా ప్రహ్లాదాది భక్తుల్ని ఏం చేయలేకపోయాయని మనం ఆ భాగవత వృత్తాంతాల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ నృమేధుడిచ్చిన ఫలాలని ఎప్పుడైతే భగవంతుడు నివేదనగా అందుకున్నాడో విషాన్ని గ్రహించేట, అమృతాన్ని నింపెట్ట. తర్వాత నృమేధుడు సర్వతోభద్రమైనటువంటి పరమాత్మ శక్తిని ఆయన తన తపస్సమాధిలో గ్రహించి, పరమాత్మ నా కోసం నువ్వు ఆ ఫలాల్లో ఉండే విషాన్ని గ్రహించి అమృతాన్ని నింపావయ్యా, ఇటువంటి వాడివా, అందుకే నిన్ను ఫలాహారిణి అని చెప్పి కీర్తించాలి అని చెప్పి ఆయన్ని ఆశ్రయించాడు పరమాత్మని అని చెప్పి ఆ ఋషి మనకి స్కాంద పురాణం వివరిస్తున్నది. కనుక ఇటువంటి ఎన్నో దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహమైనటువంటి ఆ యొక్క దివ్య భూమికల్లో మనం విహరించాలంటే భగవంతుడికి మధుర ఫలముల యొక్క నివేదన చేయాలి. అటువంటి ఫలాలను అందించినటువంటి వాడు విదురుడు ఇత్యాదులు. అటువంటి ఫలాలను అందించినటువంటి వాళ్ళు అందరూ భాగవతోత్తములు. పుష్పం పత్రం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పుష్పమో ఫలమో ఓ జలమో భగవంతునికి భక్తితో యథాశక్తి సమర్పిస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా మధుర ఫలాలు పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఫలాల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. బాగా మిగలముగ్గినటువంటి కొమ్మలో ఒక పండును రుచి చూసి ఆ ఫలాలని అన్నిటినీ రాముడు ఈరోజు వస్తాడేమో, రాముడు ఈరోజు వస్తాడేమో అని చెప్పి వృద్ధురాలైన శబరి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేటువంటి శ్రమణక ఎదురు చూసి రామునికి ఇచ్చింది. ఆయన ముక్తి ఫలాన్ని ఇచ్చాడు. ఆ పళ్ళని తిని పరమాత్మ పండుని ఇచ్చాడు. ఈ ఆయన స్వీకరించింది ప్రకృతిలో ఉండేటువంటి ఫలం, ఆయన ఇచ్చినటువంటిది ముక్తి ఫలం. కాబట్టి ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ఫలాహారిగా కనిపించడం ఒక శబరికో, ఒక నృమేధుడికో, ఒక దివ్యమైనటువంటి భక్తి భావనతో ఉండేటువంటి ఋషులకో
ఎప్పుడూ అనుగ్రహస్వరూపుడుగా మనం తెలుసుకోవాలి. కనుక అలా అనుగ్రహస్వరూపుడైనటువంటి ఫలభోక్త అయినటువంటి స్వామి మన యొక్క కర్మఫలాన్ని కూడా స్వీకరించేస్తాడు అని ఆధ్యాత్మికంగా గ్రహించవలసినటువంటి సత్యం. అంటే కర్మ అనేటువంటిది కనుక మనకు ఉంటే అది పూర్వమైనటువంటిది పుణ్యకర్మ అయినా కూడా లేదా పాపకర్మ అయినా కూడా అది మళ్ళా మనం జన్మ ఎత్తవలసినటువంటి దుస్థితిని తీసుకువస్తుంది. కనుక ఓం ఫలాహారినే నమః అంటే ఆయన కృష్ణ పరమాత్మగా అరణ్యాల్లో విహరిస్తూ సంచరిస్తూ కొన్ని చోట్ల తాటిపళ్ళు తిన్నాడు, కొన్ని చోట్ల మధురమైనటువంటి ఆమ్రఫలాలు తిన్నాడు, కొన్ని చోట్ల అనేక విధములైనటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి పళ్ళను మిగతా గోపబాలులతో పాటు ఆయన స్వీకరించారు. ఆ యొక్క వృత్తాంతము మనం గ్రహించాలి. ఆయనలో ఉండేటువంటి ఆ సామాన్యమైనటువంటి బాలకులతో సంచరించేటువంటి వారి మధుర భక్తిని ఆస్వాదించేటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి. ఆది భౌతికమైనటువంటి సత్యముగా మన పుణ్యపాప ఫలముల్ని స్వీకరించి మనకు ఎప్పుడూ కూడా జన్మ అనేటువంటి వికారము లేకుండా చేస్తాడు. కనుక ఈ జనన మరణ వికారముల నుంచి మనం బయటపడాలంటే పరమాత్మ కృపను పరిపూర్ణంగా పండించుకోవాలంటే ఆయన మనం కీర్తించవలసినటువంటి నామపథం ఏది అని అంటే ఓం ఫలాహారిణే నమః అనేటువంటి దివ్య నామామృతంతో అలా ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని ఫలవంతం చేసుకుందాం.